అదేం చెప్పు. ఏంటంటే రెండు కోడి పుంజులు కొట్లాడితే చూస్తా, చూడవే కాదు కానీ ఆడవుడు ఆడతాం. అబ్బా, మాకు తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి 3,000 ఎకరాలు పొలం ఉండే. ఎంత? 3,000 ఎకరాలు? ఏందనుకున్నావు? మామూలు విషయం కాదు. 3,000 ఎకరాల్ని మా చేసిన కోడిపందాలు ఆడి 300 ఎకరాలు చేసినాడు. మా నాయన కోడిపందాలు ఆడి 330 చేసినాడు. నేనేం పత్యమా? నేను కూడా అదే ఇంట్లో పుట్టినా. నేను కోడిపందాలు ఆడి ఎంత చేసిందో ఎవరైనా చెప్తారా? అదే వాళ్ళందరూ చెప్తారు. అదే 3 ఎకరాలు కాదు, 3 సెంట్లు చేసి పెట్టినా. ఎట్టైనా మళ్ళా నా కొడుకు కోడి పందాలు నేర్పించి 3,000 ఎకరాలు చేయాలనేది నా టార్గెట్. కానీ ఇంట్లో పర్మిషన్ ఉండదు. పర్మిషన్ ఉండదు ఎట్టుంటది? బ్యాగులు కొట్టుకుంటా అండి. మరి ఇంట్లో వాళ్ళదే రాజ్యం, బయట వాళ్ళదే రాజ్యం. అవును. వాళ్ళు ఎవరు? వాళ్ళు మహిళా మతాలు. ఎంతటి కింగులే కానీ మొగడైనా పెళ్ళాంకడ మాత్రం ఊకే. కరెక్ట్. అది జగం జరిగింది. అది ఏ ఒక్క ఊకే నవ్వుతున్నావు? నగి నగి ఈయనే పోయావు. రేపు బాగా ఈమె మరి కొట్టి మరీ నవ్వుతుంది. నీకేమంత బాధ తల్లి? రెడీ రావోయి సంద మామా చిన్న చిన్నదన కోసే చిన్నదన ఆశ పెట్టే చిన్నమాకే కొన్నారా కళ్ళు అంతల కళ్ళు తప్పితేనే కన్యవంతు చిన్న నీలో నసి కలిగే సిరి కళ్ళు చిన్నదన కోసే చిన్నదన ఆశ పెట్టే చిన్నమాకే కొన్నారా గోపాల బాల లోపల నిన్ను అల్లాడతా. 5 వారం పక్క ప్రశాంత్ గారు పాపం 7.5 అయినా ఎట్టైనా వచ్చానని చెప్పినాడు, కానీ వచ్చేటప్పుడు తేవడం మర్చిపోయినాడు. బాధ. కొన్ని తెచ్చాడు, కొన్ని మర్చిపోయినాడు. ఏం తెచ్చాడు? అంగిపోయింది. నాకు చిన్న పనుంది. ఎక్కడికి? మొగడు బయటికి పోయేటప్పుడు యాడి పోతున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏం పీకనిక పోతున్నావు, ఇవన్నీ అవసరమా నీకు? మొగడు బయటికి పోయేటప్పుడు సవాల్ వచ్చే పనులు ఉంటాయి బాయ్. ఏది ఏమైనా జాతి త్వాతే నయతే అంతేనా? సినీ సినీ